మరుదేల మబ్బు ముసుగేల ఓ చందమామ ఓ చందమామ మనసున మల్లెలు విరిసిన వేళ మమతల పల్లవి పలికిన వేళ మౌనమే మోహన రాగమయే వేళ మరుగేల మబ్బు ముసుగేల ఓ చందమామ ఓ చందమామ. రాజీ అమ్మగారు, ప్రోగ్రామ్ ఎలా జరిగిందమ్మా? బాగానే జరిగింది. నువ్వు వెళ్ళి నాకొచ్చిన లెటర్స్ పట్టుకురా. లెటర్లు ఏమీ రాలేదమ్మా. ఇవాళ కాదే, నేను బాంబే వెళ్ళి 3 రోజులైంది కదా, ఈ లోపల వచ్చినవి. అదేనమ్మా, ఈ 3 రోజులుగా ఒక ఉత్తరం కూడా రాలేదు. నేను అడిగింది మామూలు ఉత్తరాల గురించి కాదే, కలర్ కలర్ కవర్లు వస్తాయి చూడు, వాటి గురించి. మురళీ గారి ఉత్తరాలే కదమ్మా, వాటి గురించే చెప్తున్నాను. రాలేదమ్మా. టీ పెట్టమంటారా? టీ వద్దు, గీ వద్దు. కాంచిన కాంతుల కాంచల బాట కనబడలేదా? కొమ్మల పూసిన కోయిల పాట వినబడలేదా? పులి తాకిన శిల మాదిరి పులి కులికి పడుతోంది అదలో సడి, చలి చాటున మరుమల్లకి మారాకు పుడుతోందో ఏమో మరి. చంతకు చేరే సుముహూర్తాన ఆశలు తీరే ఆనందాన మౌనమే మోహన రాగమయే వేళ మరుగేల మబ్బు ముసుగేల. పైన గుళ్ళో అమ్మవారి పాదాల దగ్గర పుట్టిన ఊట. ఈ నీళ్ళలో స్నానం చేస్తూ మనసారి ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా తీరుకుందంట. వందని ఊసులు లేవా చూపులలోన, చూపులు చేరని సీమలు లేవా ఊహలలోన, కొను చూపుల చిగురాశని బరువైన రెప్పల్లో బంధించకు. మదివీధిన స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు.
ఊయలలోపే మృదు భావాలు ఊపిరి తీగను మీటే వేళ మౌనమే మోహన రాగమయే వేళ మరుగేళ బపు ముసుగే